జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు దీంతో కొత్త మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది పాత పాలక మండలి గడువు ఫిబ్రవరి పది వరకు ఉండడంతో కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ప్రస్తుతానికి వాయిదా పడింది అయితే ఉన్న ఈ గడువులోనే పనులన్నీ చక్కబెట్టేయాలని రాష్ట ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రతి గురువారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీని సమావేశపరిచి అభివృద్ది పనులకు ఆమోదం తీసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వ తీరుపై గ్రేటర్ ప్రజలు ఏ పార్టీకి మెజారిటీ కట్టబెట్టలేదు దీంతో బల్దియాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఫిబ్రవరి పది వరకు పాత పాలక మండలి కొనసాగనుండగా ఆ తరువాత కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరిగే పరిస్థితి కనిపిస్తోంది చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం కొత్త కార్పొరేటర్లు మూడు వారాల్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు టీఆర్ఎస్ కు మేయర్ను ఎన్నుకునేంత మంది కార్పొరేటర్లు లేకపోవడంతో అయోమయం నెలకొంది ఎంఐఎం మద్దతు తీసుకునే అవకాశం కనిపించకపోవడంతో ప్రస్తుతం ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది ప్రస్తుత మేయర్ బొందు రామ్మోహన్ పదవిలో ఉన్నంతలోనే అభివృద్ధి పనులు కొనసాగించాలని చూస్తోంది నికల కోట్ కారణంగా నెల రోజులుగా గ్రేటర్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ప్రధానంగా రోడ్ల విస్తరణ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సి ఉంది నిధులు లేక డెబ్బై వేల డబల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం తుది దశలో ఆగిపోయింది ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలంటే అధికారులకున్న పరిమితులతో అది సాధ్యపడదు వాస్తవానికి జీహెచ్ఎంసీలో కమిషనర్లకు నిధులు మంజూరు పరిమితి రెండు కోట్ల వరకే ఉంది అదే స్టాండింగ్ కమిటీకి నాలుగు కోట్ల వరకు విడుదల చేసే అధికారం ఉంటుంది ఆరు కోట్ల వరకు అంచనా వ్యయంతో కూడిన పనులను కౌన్సిల్లో ఆమోదించుకునే వెసులుబాటు ఉంది అంతకంటే ఎక్కువ వ్యయమైతే మాత్రం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది ఇక అభివృద్ధి పనులకు సంబంధించి ఆమోదం తెలపడంలో జాప్యం కాకూడదనే ఉద్దేశంతోనే స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు ప్రతి పది మంది కార్పొరేటర్లకు ఒకరు చొప్పున పదిహేను మంది సభ్యులు స్టాండింగ్ కమిటీలో ఉంటారు ప్రస్తుతమున్న స్టాండింగ్ కమిటీలో పది మంది టిఆర్ఎస్ సభ్యులు మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అయితే వచ్చే టర్మ్ నుంచి స్టాండింగ్ కమిటీని యథాతథంగా కొనసాగించిన పక్షంలో ఎన్నికల నిర్వహణ అనివార్యం కానుంది అప్పుడు బీజేపీ ఎంఐఎం పోటీ పడే అవకాశముంది కాబట్టి ముందుగానే ప్రభుత్వ అనుమతి సహకారంతో పాత పాలక మండలి ఆధ్వర్యంలోనే అభివృద్ది పనులు చేపట్టాలని మేయర్ నిర్ణయించారు ఇందుకోసం సమీక్షలు సమావేశాలు నిర్వహించనున్నారు మరోవైపు ప్రస్తుత పాలక మండలిలో స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ సమావేశాలు యథాతథంగా కొనసాగించే వెసులుబాటు చట్టంలో ఉందని అధికారులు చెబుతున్నారు దీంతో ఈసారి బడ్జెట్ కూడా ప్రస్తుత పాలక వర్గమే ఆమోదించనున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక బడ్జెట్ కోసం ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు తయారు చేసి జనవరి పదిహేడున స్టాండింగ్ కమిటీలో చర్చకు పెట్టనుంది ఆ తరువాత కౌన్సిల్ ముందుకు వస్తుంది బడ్జెట్ ప్రతిపాదనలు మార్చి వరకు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉండడంతో ఆలోపు స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ లో ఆమోదించినా చాలని అధికార వర్గాలు చెబుతున్నాయి జీహెచ్ఎంసీ ఆమోదముద్ర అనంతరం బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ చెప్తున్నారు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు తప్పుపడుతున్నారు ఇష్టానుసారం నిధులు మంజూరు చేసుకుంటూ పోతూ ఉంటే ఎన్నికలు ఎందుకు పెట్టారని నిలదీస్తున్నారు రూల్ ప్రకారం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో మూడు వారాల్లో ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు ముగ్గురు నలుగురు కాంట్రాక్ట్ చేతుల్లోనే జీహెచ్ఎంసీ వంగిపోయింది చాలా మంది కాంట్రాక్టులు చిన్న సన్నగారు కాంట్రాక్టర్లు అయితే వాళ్ళకు నిధులే ఇస్తలేరు వాళ్ళకు ఏటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళ భాగస్వామ్యం చేస్తలేరు ఎంతో పెద్ద పెద్ద నలుగురు కాంట్రాక్టర్తో జిహెచ్ఎంసీ నడిపిస్తూ ఉంది అవన్నీ చేయడానికి అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్కు ప్యానల్ గిన పూర్తి స్థాయిలో వచ్చి డెబ్బైయో తొంభైయో వచ్చిన ఉంటే రెండు రోజులలో ప్రమాణ స్వీకారం చేపిస్తుండే బీజేపీ వచ్చింది కాబట్టి కావాలని చెప్పేసి ఈ ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి ఆ రోజు తెలియదు ఫిబ్రవరి ఉందని చెప్పేసి మరి ఫిబ్రవరి ఎన్నికలు పెట్టక మరి ఇప్పుడు ఎందుకు పెట్టినావు అదేవిధంగా ఎన్నికల కమిషనర్ కూడా గుర్తించాలి ఎన్నికైన వంటి సభ్యులను ఇరవై ఒక్క రోజులలో ప్రమాణ స్వీకారం చేయాలని జీవోలు ఉన్నాయి అవన్నీ కూడా ముందు తీసుకురావాలని ఎన్నికల కమిషనర్ కూడా మేము కలుస్తాము విపక్షాలు అభ్యంతరం చెబుతున్న ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది పాత పాలక మండలితోనే అభివృద్ది పనులను కొనసాగించే దిశగా అడుగులు వేస్తోంది ప్రతి గురువారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీని సమావేశపరిచి అభివృద్ది పనులకు ఆమోదం తీసుకోనుంది జేహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం అవుతున్న కొత్తగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లకు ప్రమాణ స్వీకారం లేదు పవరు లేకుండా పోయింది దీంతో పాత పాలక మండలితోనే అభివృద్దిని పరుగులు పెట్టిస్తామంటుంది తెలంగాణ సర్కార్ ప్రస్తుతం కొనసాగుతున్న స్టాండింగ్ కమిటీ పదవీ కాలం ఫిబ్రవరి వరకు ఉన్న నేపథ్యంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పాత స్టాండింగ్ కమిటీతోనే ఆమోదింపజేస్తామంటున్న సర్కారు మాటలతో కొత్తగా ఎన్నుకోబడ్డ బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు పాత వారితోనే పనులు చేయించుకునేందుకు ముందస్తు ఎన్నికలు ఎందుకు పోయారంటూ బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు కేవలం వర్షం సంతోషం సత్యనారాయణ టీవీ ఫైవ్ హైదరాబాద్